భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని విరోచితంగా ప్రజలకు సేవలు అందించిన కమ్యూనిస్టు రాధమ్మ సేవలు చిరస్మరణీయమని సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలోని రాధమ్మ ఇంటికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ రాధమ్మ శుక్రవారం నల్గొండలో మరణించారు. రాధమ్మ భర్త వెంకటరెడ్డి ఆనాటి నుంచి పేద ప్రజల సమస్యల పరిష్కారానికి భూమి లేని వారికి భూములు ఇచ్చే పోరాటంలో అగ్రభాగాన నిలిచారని అన్నారు. రాధమ్మ పోరాట స్ఫూర్తిని నేటి తరం నాయకత్వం ఆదర్శంగా తీసుకుని ఉద్యమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, సిపిఐ సీనియర్ నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లా దేవేందర్రెడ్డి, ఎల్ శ్రవణ్ కుమార్, పబ్బు వీరాస్వామి, స్థానిక కౌన్సిలర్ శ్రీనివాస్, తీర్పాటి వెంకన్న, చిలుక విద్యాసాగర్ రెడ్డి, మల్లేపల్లి గిరిజ, బొడ్డు సత్తయ్య, వి లెనిన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.